గాస్ నాన్నైతే కామెంట్లో చాలామంది అయితే అడుగుతున్నారు అన్న నేనైతే ఎన్ఎస్ టూ హండ్రెడ్ తీసుకోవాలనుకుంటున్నా దాన్ని నేను మెయింటైన్ చేయగలుగుతాను మాదైతే మిడిల్ క్లాస్ అన్న ఎన్ఎస్ టూ హండ్రెడ్ మెయింటైన్ చేయగలమని అడిగారు గైస్ నేనైతే ఎన్ఎస్ టూ హండ్రెడ్ తీసుకొని త్రీ ఇయర్స్ వరకు అయితే అవుతుంది నాకు ఇంతవరకు ఏమేమి రిపేర్లు వచ్చినాయి నా మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉందో వీడియోలో అయితే క్లారిటీగా చెప్తా చూడండి ఒకసారి మనకేంటే ఎన్ఎస్ టూ హండ్రెడ్ ది బెస్ట్ బెస్ట్ బైక్ ఎందుకంటే టూ హండ్రెడ్ సీసీలో బెస్ట్ బైక్ అయితే ఎన్ఎస్ టూ హండ్రెడే తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది నాకు ఇంతవరకు అయితే మెయింటెనెన్స్ ఏ విధంగా అయిందో ఇప్పుడైతే చెప్తా చూడండి ఒకసారి గైస్ ముందుగా అయితే మనం వెహికల్ ఒక టైర్ గురించి అయితే చూసుకుందాం టైర్ ఏంటంటే మనకు ముందుగా పోయేది టైర్ అయినా చైన్ ప్యాకెట్ అయినా ముందుగా అయితే పోతుంది టైర్ మనం ఎక్కువ హెవీగా రైడ్స్ చేస్తే టైర్ అయితే పోతుంది టైర్ అయితే నేను ముందు చేంజ్ చేయడం జరిగింది టైర్కి వచ్చేసి నాకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ దాకా అయితే కావడం జరిగింది టైర్కు బ్యాక్ టైర్ నెక్స్ట్ అదేవిధంగా మనకు డిస్క్ ప్యాడ్లు అయితే పోయినాయి నెక్స్ట్ ఇక్కడ డిస్క్ ప్యాడ్లు చూస్తూ చూడండి సార్ మీకు ఇక్కడ ఇక్కడ మధ్యలో అయితే బ్లాక్ కలర్లో చూడండి అవి అయితే డిస్క్ ప్యాడ్లు అవి ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే అయింది ఫైవ్ హండ్రెడ్ లోప అయింది అవి ఒకసారి అయితే చేంజ్ చేసిన నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే మనకు చైన్ ప్యాకెట్ చైన్ ప్యాకెట్ ఏంటంటే మనకు ట్వంటీ సిక్స్ థౌసండ్ వరకు అయితే వచ్చింది నాకు ట్వంటీ సిక్స్ థౌసండ్ తర్వాత చేంజ్ చేసినా నాకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ వరకైతే చైన్కైతే ఛార్జ్ చేయడం జరిగింది నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే మనకు ఇంకా చిన్న చిన్న రిపేర్ అయితే చేయించినా నెక్స్ట్ అయితే క్లచ్ కేబుల్ అయితే రెండు సార్లు అయితే పోయింది క్లచ్ కేబుల్ బరాబర్ లేకపోతే మనకు క్లచ్ ప్యాకెట్ అయితే పోతాయి క్లచ్ కేబుల్ బరాబర్ లేకపోతే అది మాత్రం సరి చేసుకోండి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చేయించుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనకు కీ అయితే నాకు రెండు సార్లు రెండు కీలు మిస్ అయినాయి కాబట్టి కీ చేయించుకున్నా నాకు పదమూడు అయితే అయింది అది మెయింటెనెన్స్లో రాదు ఎందుకంటే మన మిస్టేక్ కాబట్టి అది నెక్స్ట్ అదే విధంగా చూసినట్లయితే మనకు హెడ్లైట్లో చిన్న హెడ్లైట్ కింద ఉండే రెండు కళ్ళు అయితే ఉంటాయి చూసినా రెండు ఇట్లా ఐస్ ఐకు ఉంటాయి లైట్స్ అందులో రైట్ లైట్ అయితే రైట్ బల్బ్ అయితే పోయింది నాకు దానికైతే సిక్స్టీ రూపీస్ దాకైతే ఛార్జ్ చేయడం జరిగింది ఇక్కడ చూసారు కదా అదైతే చేయించిన నేను ఇక్కడ రైట్ సైడ్ ఉన్న చిన్న బల్బ్ చూసారు అది కింద అది అయితే పోయింది నెక్స్ట్ అదేవిధంగా మా ఫ్రెండ్కి అయితే ఒకసారి వెహికల్ అయితే ఇవ్వడం జరిగింది మా ఫ్రెండ్కి ఇవ్వడం ద్వారా అయితే రోజు వాడుకొని నా క్లచ్ పేట్లు అయితే పోగొట్టుకుని అయితే ఇంటికి తీసుకొచ్చి నేను బండి డ్రైవ్ చేస్తే నాకు బాధ అయితే అనిపించింది ఎందుకంటే మనం ఇంత మంచిగా చూసుకొని క్లచ్ పేట్లో అయితే పోవడం జరిగింది క్లచ్ పేలకు అయితే నాకు ఇరవై ఐదు అయితే చార్జ్ చేయడం జరిగింది క్లచ్ ప్లేట్లకు గ్యాస్ చూసారు కదా నేనైతే బండికి ఇంతకు మంచి ఒక్కసారి కూడా ఎక్కువ అమౌంట్ అయితే పెట్టలేదు గ్యాస్ ఇది కూడా ఒక్కసారి పెట్టింది కాదు అప్పుడప్పుడైతే పెట్టాను చాలా మంది అయితే అంటుంటారు ఎండస్ట్ టూ హండ్రెడ్ సిక్స్ తీసుకుంటే మనకు మెయింటెనెన్స్ ఎంత ఉంటుందో ఎట్లా మెయింటైన్ చేయాలో అనుకుంటారు గ్యాస్ గుర్తు పెట్టుకోండి గ్యాస్ ఇంతవరకు అయితే నా వెహికల్ అయితే ఆరు సర్వీస్లు అయితే కంప్లీట్ చేసిన ఇంతవరకు కూడా ఒక్క సర్వీస్ కూడా నాకు థర్టీన్ హండ్రెడ్ ప్లస్ అయితే ఎప్పుడు కాలేదు థౌసండ్ వరకు అయితే కావడం జరిగింది ఐదు ఆరు సర్వీస్లో కూడా నాకు అంతే అయింది షోరూమ్ వల్లే పర్సన్ అయ్యారు బ్రదర్ నువ్వు వెహికల్ చాలా బాగా అయితే చూసుకుంటున్నావు బాగా మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి నీకు అమౌంట్ అయితే కావట్లేదని కొంతమంది కామెంట్లో అయితే చెప్పారు నా బండికి అయితే ఆరు వేలు అయింది ఐదు వేలు అయిందని గైస్ గుర్తు మన బండిని మంచిగా చూసుకుంటే మనకు మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఎక్కువ కావు మనం వెహికల్ని ఎప్పుడైతే పట్టించుకోమో అప్పటి నుంచి మనకు మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది మొదలైతే నేను ఇంకోటి ఏంటంటే ఈ సీట్ కవర్ చేంజ్ చేసుకుని ఒకసారి ఒకేసారి బండి కొన్నప్పుడు ఇది కూడా చేంజ్ చేసుకుని చూశారు గ్యాస్ నెక్స్ట్ అయితే ఇవి కూడా చేంజ్ చేయాలి నా బైక్ ఇవి కూడా పాతగా అయితే అయిపోయినాయి చూసారు కదా గ్యాస్ నేనైతే త్రీ ఇయర్స్ వెహికల్ని వాడితే నాకు సర్వీస్ మినహా అయిన మెయింటెనెన్స్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే అయింది సర్వీస్ మినహా అంటే సర్వీస్తో కలుపుకుంటే కొంచెం ఎక్కువ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ దాకా అయితే అయితే గైస్ గమనించండి గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బెల్లైకన్ కూడా ఆలో పెట్టుకోండి అదేవిధంగా ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేసి